కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పరంగా చూసుకుంటే తిమ్మింగలాలు ఉన్న సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ పార్టీలో ఇమ్మడగలుగుతాడు? అసలు ఇమ్మడగలుగుతాననే కదా ఆ పార్టీలో జాయిన్ అయింది. ఏ తిమ్మింగలాలు ఉన్నా వారు ఒక మనిషి, వారికి ఒక మనసు ఉంటుంది, వారికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయంలోకే నేను పోతానంటున్నాను. నా అభిప్రాయంలోకి వారు సీనియర్లు ఎవరు రావక్కర్లా. వారు ఆలోచనకు అనుగుణంగానే నేను పనిచేస్తాను ఒక సామాన్య కార్యకర్తగా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ సీనియర్ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే మీరేం చెప్తారు? నో, సీనియర్ వర్సెస్ అనే ఇష్యూనే రాదు ఎప్పుడు. సీనియర్లతో కలిసే శ్రీనివాసరెడ్డి పనిచేస్తాడు, శ్రీనివాసరెడ్డితో ఫాలో అయ్యే మనుషులు పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీలో మీ చేరికని మీ జిల్లా నాయకులే విమర్శించిన దాఖలాలు ఉన్నాయి కదా, దీన్ని ఎట్లా చూస్తారు? నో నో నో, విమర్శించి ఎవరన్నా ఏదన్నా మీడియా మిత్రులు అడిగిన దానికి ఆ సందర్భంలో ఏమైనా మాట్లాడారు కానీ అనేక సందర్భంలో నేను జాయిన్ కాకముందు, జాయిన్ అయిన తర్వాత కూడా ఉమ్మడ ఖమ్మం జిల్లాలో ఉండే రేణుకా చౌదరి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, సంబాని చంద్రశేఖర్ గారు కానీ, మిగతా మిత్రులందరూ ఉన్నారు, అందరితో కూర్చొని మాట్లాడాం. ముందు మాట్లాడాం, తర్వాత మాట్లాడాం. అక్కడ ఒక్కసారి ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో ఉండే పెద్దలందరినీ ఆల్మోస్ట్ ఒకసారి నేను కలిశాను. ఒక 10-12 మందిని 1-1 అవర్ 2 అవర్స్ కూర్చొని కలిసి మాట్లాడుతున్నాను. వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు, నా మనసులో ఉన్న అభిప్రాయాలు షేర్ చేసుకున్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఒక తెలంగాణతో పాటుగా సెంట్రల్కి కూడా తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలనే దాంట్లో ఒక వ్యూహాన్ని అయితే పండుతున్నాం, డెఫినెట్గా సక్సెస్ అవుతాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో 10 సీట్లతో పాటు ఇటు పక్కనే ఉన్న డోర్నకల్, ఇటు పాలకుర్తి నియోజకవర్గాల్లో కూడా తన హస్తాన్ని సాధించాలనుకుంటున్నాడు, ఎంతవరకు వాస్తవం? భగవంతుడిచ్చిన అవకాశాన్ని, పార్టీ నాకు నిర్దేశించిన నియమావళిని తూచా తప్పకుండా నాకు ఎంత పెద్ద బరువును పెట్టినా ఆ సక్సెస్ అయ్యే దాంట్లో, ఆ పోరాటం చేసే దాంట్లో ఒక్క క్షణం కూడా ఆలోచించను పార్టీ గెలుపు కోసం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నుంచి చాలా బలమైన నాయకులు, అక్కడ ఒక మంత్రులు నామ నాగేశ్వరరావు కావచ్చు, పువ్వాడ అజయ్ కావచ్చు, ఇటు వద్దిరాజు రవిచంద్ర, వీళ్ళందరినీ ఎదుర్కొనేంత దమ్ము సత్తా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉందా, అంత డబ్బు కానీ? ఒక్కటి, వారికి ఫిజికల్గా వాళ్ళు బలవంతులు కావచ్చు, ఆర్థికంగా బలవంతులు గారు కావచ్చు, కానీ శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఉన్న కాంగ్రెస్తో ఉన్న పెద్దలతోకి ప్రజాబలం ఉంది. ఈ ప్రజాబలం ముందు వారి ఫిజికల్ బలం కానీ ధనబలం కానీ ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, నొక్కి నొక్కి ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఆర్థికంగా బాగా గడిచిన 9 సంవత్సరాల్లో అక్రమంగా సంపాదించిన సొమ్ము 1,000,000,000 ఉంది. దాన్ని వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. దాంట్లో కాంగ్రెస్ ఆత్మగౌరవం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి ప్రజలు కాంగ్రెస్ని దీవించడానికి సిద్ధంగా ఉంది. మీరు చెప్తున్నట్టు ఖమ్మం డెవలప్మెంటే మీకు ముఖ్య ఉద్దేశం అయితే, ఎంతో కొంత అధికార పార్టీలో ఉంటేనే కదా అభివృద్ధి సాధ్యమైతే. సరే, రేపు పొద్దున మీరు చెప్తున్నట్టు కాంగ్రెస్ అధికారంలో రావాలని మేము కోరుకుంటున్నాం, ఒకవేళ అన్ఫార్చునేట్గా రాకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఏమవుతుంది, ఏమవుతుంది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు అని మీరు అన్నట్లు, రాకపోవటం అనేది ఉండదు, 100%కి 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒకవేళ అధికారంలోకి మీరు అన్నట్లు ఏది అన్ని పాజిటివ్ కంటే ఒక 0.00 అన్న నెగిటివ్లో కూడా థింక్ చేయండి, ఏమవుతుంది? ఏం శ్రీనివాసరెడ్డి గారిని ఇప్పుడేమీ ఎంట పడకుండా, లేకుంటే శ్రీనివాసరెడ్డి గారి సంస్థల్ని వ్యవస్థల్ని ఇబ్బంది పెట్టకుండా ఏం లేరు కదా, భవిష్యత్తులో కూడా పెడతారు. ఏమవుతుంది అన్న, శ్రీనివాసరెడ్డి గారు ఏం చచ్చిపోడు, శ్రీనివాసరెడ్డి గారు నమ్మిన మనుషులేం చచ్చిపోరు. ఒకటి, నమ్మిన కాంగ్రెస్ కార్యకర్తలని అభిమానులను మట్టుకు ఎంత దూరమైనా ప్రయాణిస్తాం, ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవిస్తాం, కాపాడుకుంటాం. ఇటీవల మీ మీద టీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది, మీ అనుచరులను చంపేస్తామంటూ కూడా బహిరంగ లేఖలు రాస్తున్నారన్నారు, మీరు రాసిన స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ అనా అంటా ఉన్నారు, దీన్ని ఎంతవరకు కరెక్ట్? అది నాకేం అధికారం లేదు నేను స్క్రీన్ ప్లే చేయడానికి, నాకేం పోలీసు యంత్రాంగం లేదు, నా దగ్గర ఏం డబ్బు లేదు, నేను ఏదన్నా వ్యాపారం ఇచ్చే ఉన్న డబ్బు అంతా కూడా బిల్లుల రూపంలో ప్రభుత్వాల దగ్గరే ఉంది, నాకేం డబ్బు కూడా లేదు. ఈ స్క్రీన్ తీపేసి నేనేదో సింపతి గెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజల్లో నేను పదవులు లేనప్పుడు ప్రజల్లో ఉన్నాను, పదవు ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్నాను, పదవులో లేనప్పుడు ప్రజలతోనే ఉన్నాను, ప్రజలే నాకు అండ దండ. కానీ స్క్రీన్ పే యాక్టింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అటువంటిది ఏదన్నా ఉండుంటే ఇవాళ ఓడిపోతామనే అభద్రతతో ఉన్న ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి ఉంది తప్ప
నాకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ అటువంటి ఆలోచనే లేదు. సార్, మీరు మీడియా ముందు నాకు ప్రజాబలం ఉంది, నాకు పార్టీ బలం ఉంది అని అంటున్నప్పటికీ మీడియా వెనక భాగంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా దగ్గర వేల కోట్లు డబ్బు ఉంది, నేను ఎవరినైనా కొనేస్తా, ఆ రాష్ట్రాలనే కాదు నా జిల్లానే కాదు అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో అంతా కూడా నేనే ఎలక్షన్ రేపు రాబోయే రోజుల్లో పైసలు పెడతా, ఇది మీరు అంటున్న మాట అని మీ ప్రతిపక్ష నాయకులు అంటా ఉన్నారు. ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారా, మా తమ్ముడు అంటున్నారా? ప్రతిపక్షం వాళ్ళు పచ్చకానట్లు వచ్చిన వాడికి దేశమంతా పచ్చగా ఉన్నదని ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు అనొచ్చు. నేను చేసిన వ్యాపారం ఎంత, నేను చేసిన నా కంపెనీ నా సంస్థలు చేసిన వేల కోట్లు వ్యాపారం కాంట్రాక్ట్లన్నీ దాంట్లో వేల కోట్లు వచ్చే లాభం ఏంది? నాకు వచ్చిన మిగిలిన డబ్బులు ఏదైతే నాకు రావాల్సినవి, మీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఎంత, నేను ఖర్చు పెట్టడానికి నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? సో నన్ను అన్ని రకాలుగా బంధించాలని మీరు అనుకున్నారు, బంధించారు. నేను అనేక వేదికల మీద చెప్పాను, నాకు కష్టం వచ్చిన రోజు, నాకు ఇబ్బంది కలిగిన రోజు ప్రజల కోసం జోలేసుకోనైనా రోడ్లెమ్మట తిరిగి రాజకీయం చేస్తానని చెప్పాను. తప్పకుండా జోలేసుకొని కొద్ది రోజుల్లో జనంలోకి పోబోతున్నాను. మిమ్మల్ని మీరు ఏదైతే ఇచ్చిన నినాదాన్ని నమ్ముకొని మీ వెనుక కొన్ని వేల మంది కార్యకర్తలు మీ అంచెలు రావడం జరిగింది. వారికి నిరంతరం 24/7 కార్యకర్తల కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు ఇప్పటికీ? 100% నా శక్తి, నా బలం, నా మీద ఉన్న నమ్మకమే ఇవాళ ఆ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజలు నన్ను కాపాడాలుకోవాలి, కాంగ్రెస్తో ఉండాలని కోరుకుంటున్నారు. ఆ నమ్మకమే ఇవ్వకపోతే ఊయి శ్రీనివాసరెడ్డి అండి, ఊయి శ్రీనివాసరెడ్డి ఒక సామాన్య రైతు బిడ్డ, ఒక మారుమూల గ్రామంలో ఉన్నోడిని శ్రీనివాసరెడ్డి ఎవరు? ఆ నమ్మకమే శ్రీనివాసరెడ్డి అనే పేరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్మరించారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక చెల్లని రూపాయి, ఆయనకు రాజకీయంగా ఎక్కడ ఓనమాలు మేము నేర్పించి మేము బయటికి పంపామని చెప్పేసి మీ స్థానిక రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర గారు మాట్లాడుతున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? ఎవరైతే చెల్లని రూపాయి ఏంటి, చెల్లే రూపాయి ఏంటి, నిద్రపోని రాత్రులేంటి, నిద్రపోయే రాత్రులేంటి, రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్రంలో తెలుస్తుంది కదా, ఆ కురుక్షేత్రంలో చెల్లే నోటేంటి, చెల్లల నోటేంటి ప్రజలు తీర్పిస్తారు కదా. ఆ పొద్దున మాట్లాడుకుందాం, ఇంకెన్నాళ్ళు, మ్యాక్సిమం ఉంటే 100 రోజులు. అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒకటే చర్చ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వతహాగా పార్టీ ఏర్పాటు చేసి రాజకీయంలో వచ్చేంత సత్తా ఉన్నప్పటికీ అసలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యాడు? ఒక్కటే, కాంగ్రెస్ అనేది తెలంగాణలోనే కాదు యావత్ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారనేది ప్రతి వాళ్ళ మనసులో ఉంది. కాంగ్రెస్ పార్టీకి బేసికల్గా ఒక ఓటు బ్యాంక్ ఉంది ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు అని ఒక భరోసా ఇచ్చింది అనే నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తే స్వేచ్ఛగా మన సంపాదనతో, మన 5 ఏళ్లతో మన ఇంట్లో కూర్చొని మనకున్న కంచంలో మన మెతుకులు మనం తినగలుగుతామనే పూర్తి నమ్మకము, విశ్వాసం ఉంది. దట్ ఈజ్ కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ అయితేనే కరెక్ట్ అనే తప్ప, అటువంటి ప్రజలు కోరుకునే పార్టీయే కరెక్ట్ అని తప్ప, ఏదో శ్రీనివాసరెడ్డి స్వలాభం కోసమో వ్యక్తిగత బెనిఫిట్ కోసమో అయితే రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఈనాడు నేను కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడు నాకు కష్టాలు ఉన్నాయని తెలుసు. నేను ఇవాళ నా నడక ముళ్ళబాటలో పయనిస్తున్నానని తెలుసు. నాకు, నా సంస్థలకి, నా కుటుంబానికి ఇబ్బందులు ఉంటాయని తెలుసు. అయినా కాంగ్రెస్ ఎందుకున్నానంటే నా వ్యక్తిగతమైన స్వార్థం కంటే కూడా ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఈనాడు ఏదైతే ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంటికి పంపించాలనుకుంటున్నారో అది మనము రీచ్ అవ్వాలి అని అంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇస్ ద కాంగ్రెస్ అనే కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.